हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। फ्रेंड्स, वीडियो मन की साधारण सीआरटी टीवी अने आचेन पिक्चर अच्छे करेक्ट वस्तु मन की साउंड कोई सारे रात जरूर अलांट दाँ विधा चेक रिपेर चुस्वा फुल डीटेल वीडियो एक्सप्लेन फ्रेंड्स मेरे गमन इधी सैनसी कंपनी अन्ट इपड़ोस दी पवर इच्छी मन चक्सते यह सौंड राव अदे विधा यह प्रॉब्लम ने यह विधा रेक्टिफाई चेला चुदा मुझे दीनोस पवर इच्छी आनते चुदा फ्रेंड्स। सो फ्रेंड्स इन मन की टीवी अच्छे आन जरूर अदे विधा ओक पिक्चर ने सारी मैं गमन मेरे चूस मन की पिक्चर को करेक्ट रावे अदे विधा सौंडसारी चुदा మనకి ఈ విధంగా వాల్యూమ్ అనేది పెంచినప్పుడు మనకి ఎటువంటి సౌండ్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్. అదే కాకుండా కొన్నిసార్లు మనకి ఈ యొక్క పిక్చర్ కూడా తగ్గడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు, అంటే పూర్తిగా ఈ యొక్క సౌండ్ అయితే డెడ్ అయితే అవడం జరిగింది. కానీ మనం ఆన్ చేసినప్పుడు కానీ లేదా ఈ యొక్క టీవీ అనేది ఆఫ్ చేసినప్పుడు మనం ఒక సౌండ్ అనేది గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి టీవీ అనేది ఆన్ చేసినప్పుడు దీని యొక్క సౌండ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసినప్పుడు మనకి ఒక అట్టుక సౌండ్ అనేది వచ్చి పూర్తిగా ఆఫ్ అయితే అవడం జరుగుతుంది. ఇలాంటి కంప్లైంట్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగైతే మీకు విషయం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి ఈ యొక్క కంప్లైంట్ని ఏ విధంగా రిప్లై చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది ఆల్రెడీ మనకి చైనా కిట్ అనేది వేయడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. కానీ మనకి ఆన్ చేసినప్పుడు పూర్తిగా పిక్చర్ అనేది రావడం అయితే అవుతుంది, కానీ మనకి పూర్తిగా సౌండ్ అయితే రావడం లేదు. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క బోర్డ్ని ఓపెన్ చేసి అసలు సౌండ్ అనేది ఎందుకు తగ్గుతుంది, అసలు ప్రాబ్లం ఏమిటనేది ఒకసారి చెక్ చేసి చూద్దాం. ముందుగా యొక్క స్పీకర్ కనెక్షన్ అనేవి తప్పించుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి పూర్తిగా బయటికి కనెక్షన్ అనేవి అందడం లేదు కాబట్టి దీన్ని ముందుగా ఓపెన్ చేసి ఈ యొక్క సర్క్యూట్ అనేది ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక్కొక్కసారి మనకి ఈ యొక్క స్పీకర్లు కూడా ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది. ముందుగా ఈ యొక్క స్పీకర్ని మనం మల్టీమీటర్ని బజర్ రేంజ్లో పెట్టి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనకి సాధారణంగా ఈ యొక్క స్పీకర్స్ కూడా రెండు వైపులా కొన్నిసార్లు షార్ట్ అయితే అవడం జరుగుతుంది. అప్పటికీ మనకి స్పీకర్ అనేవి కరెక్ట్గా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం యొక్క ఆడియో సెక్షన్ అనేది గమనించుకోవాలి. మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి దీంట్లో రెండు ఐసీలు అనేవి ఇవ్వడం జరిగింది. సాధారణంగా ఈ యొక్క కంప్లైంట్ అనేది చూసినట్లయితే మనకి ఎక్కువ శాతం యొక్క ఐసీకి వెళ్ళే వోల్టేజ్ అనేది డ్రాప్ అయినప్పుడు, అంటే ఈ యొక్క పవర్ సప్లై నుండి చూసినట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ నుండి మనకి సప్లై అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి పూర్తిగా ఈ యొక్క ఐసీకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క సప్లై అనేది మిస్ అయినప్పుడు కూడా మనకి సౌండ్ అయితే రాకపోవచ్చు. ఇలాంటప్పుడు ముందుగా ఈ యొక్క వోల్టేజ్ అనేది చెక్ చేసి, అంటే మనకి యొక్క పవర్ సప్లై నుండి కరెక్ట్గా ఈ యొక్క ఐసీకి కావాల్సిన సప్లై అనేది వెళ్తుందో లేదో ఒకసారి చూసుకోవాల్సి అయితే ఉంటుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ యొక్క ఐసీకు మనకు ఒక అడిషనల్గా స్పీకర్ అనేది కనెక్ట్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం చెక్ చేయడానికి ఈ విధంగా ఒక స్పీకర్ అనేది ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మనకి ఇక్కడ రెండు ఛానల్స్ అయితే బయటికి రావడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు, దీంట్లో మనకి రైట్ సైడ్ ఉండేవి కామన్ అనమాట, లెఫ్ట్ సైడ్ నుండి మనకి అవుట్ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క స్పీకర్ కనెక్షన్ అనేవి కనెక్ట్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించవచ్చు, ఇప్పుడు ఒక గ్రౌండ్ అలాగే ఈ యొక్క స్పీకర్ కనెక్షన్కి ఈ యొక్క స్పీకర్ అయితే కలపడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి మనకి కరెక్ట్గా ఈ యొక్క ఐసీ అనేది యాంప్లిఫికేషన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టీవీ అయితే ఆన్ అయితే అవడం జరిగింది. మీరు ఒకసారి గమనించవచ్చు, మనం ఈ విధంగా ఈ యొక్క ఐసీ పైన టచ్ చేసినట్లయితే మనకి ఖచ్చితంగా ఐసీ అనేది పనిచేసినప్పుడు మనకి యొక్క స్పీకర్ నుండి ఒక సౌండ్ అనేది రావడం అయితే జరుగుతుంది. మీరు గమనించవచ్చు మనకి ఎటువంటి సౌండ్ అయితే రావడం లేదు ఫ్రెండ్స్.
అంటే పూర్తిగా ఈ యొక్క ఐసీ అయితే మనకి వర్క్ చేయడం లేదన్నమాట. అదేవిధంగా కొన్నిసార్లు మనకి ఈ యొక్క ఐసీ అనేది మనకు మెయిన్ ప్రాసెసర్ నుండి మ్యూట్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పిన్ అనేది మనం డిస్ఆల్డర్ చేసి మనం చెక్ చేసుకున్నట్లయితే మనకి యొక్క ఐసీ అనేది మ్యూట్లోకి వెళ్ళిందా లేదా ఐసీ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా గమనించవచ్చు. ఇప్పుడు ఈ యొక్క డిస్ఆల్డర్ చేసి ముందుగా ఈ యొక్క ఐసీ పిన్ అనేది ఓపెన్ చేసి మళ్ళీ టీవీ అనేది ఆన్ చేద్దాం. ముందుగా ఈ యొక్క టీవీని ఆఫ్ చేసి దాన్ని డిస్ఆల్డరింగ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించినట్లయితే మనకి యొక్క పిన్ అనేది పూర్తిగా డిస్ఆల్డరింగ్ అయితే చేయడం జరిగింది. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క టీవీ అనేది మ్యూట్లో ఉన్నప్పుడు కూడా మనకి సౌండ్ అయితే రాకపోవచ్చు. అందుకోసం ఈ యొక్క పిన్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా యాంప్లిఫికేషన్ అనేది అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి టీవీ అనేది ఆన్ చేసి మనం చెక్ చేసి చూద్దాం మనకు కరెక్ట్గా ఈ యొక్క ఐసీ అనేది యాంప్లిఫికేషన్ అవుతుందో లేదో గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టీవీ అయితే ఆన్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా ఒకసారి టచ్ చేసి చూద్దాం, కానీ మనకి ఎటువంటి యాంప్లిఫికేషన్ అనేది అయితే అవడం లేదు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఒకసారి ఈ యొక్క పవర్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం. ఒకసారి మల్టీమీటర్తో మనకి కావాల్సిన ఓల్టేజ్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి ఏమైనా కెపాసిటర్ అనేది వీక్ ఉందా లేదా ఈ యొక్క డయోడ్ అనేది ఏమైనా షార్ట్ ఉందా అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్తో చెక్ చేసి అయితే చూద్దాం. మల్టీమీటర్ని 200 డిసిలో పెట్టి ఒకసారి ఈ యొక్క ఓల్టేజ్ అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుండి డిసి అనేది జనరేట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఒకసారి గమనించవచ్చు మనకి 22 వోల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. మనకి సాధారణంగా ఈ యొక్క సప్లై అనేది 18 వోల్ట్స్ అయితే రావాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ యొక్క చైనా కిట్లో మనకి ఈ యొక్క ఐసీ అనేది పనిచేయడానికి 18 వోల్ట్స్ అయితే సరిపోతుంది, కానీ మనకు చూసినట్లయితే చాలా హై వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ పవర్ సప్లై కూడా ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి సుమారు 137 అంటే చాలా హై వోల్టేజ్ అయితే మనకి అవుట్పుట్ అయితే అవడం జరుగుతుంది. దానివల్ల కూడా కొన్నిసార్లు మనకి యొక్క ఐసీ అనేది హ్యాంగ్ అయితే అవ్వడం జరగవచ్చు. ముందుగా ఈ యొక్క ఐసీ నెంబర్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం. ముందుగా పవర్ ఆపి ఒకసారి ఈ యొక్క ఐసీ నెంబర్ అనేది చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క నెంబర్ వచ్చి మనకి UTC 2003 అన్నమాట. అంటే మనకి యొక్క ఆడియో ఐసీ అనేది సుమారు మనకి 8 వోల్ట్స్ నుండి 18 వోల్ట్స్ వరకు అయితే పనిచేయడం జరుగుతుంది, కానీ మనకి యొక్క పవర్ సప్లై నుండి పూర్తిగా హై వోల్టేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందువల్ల మనకి పూర్తిగా యొక్క ఐసీ అనేది హ్యాంగ్ అయితే అవడం జరిగింది. ఒకసారి ముందు యొక్క వోల్టేజ్ అనేది తగ్గించి మనం చెక్ చేసి చూసినట్లయితే మనకి కరెక్ట్గా సౌండ్ వస్తుందో లేదో గమనించవచ్చు. ఇప్పుడు మెయిన్ పవర్ సప్లై వోల్టేజ్ అనేది ఒకసారి తగ్గించి అయితే చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి టీవీ అనేది ఆన్ అయితే చేద్దాం. మనకి టీవీ అయితే ఆన్ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు మనకి 138 వోల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే చాలా హెవీగా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని తగ్గించి చెక్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ ఒక మనకి ప్రీసెట్ అనేది ఇవ్వడం గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ప్రీసెట్ని మనం తగ్గించినట్లయితే మనకి పూర్తిగా వోల్టేజ్ అనేది డ్రాప్ అయితే అవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క ప్రీసెట్ని చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి వోల్టేజ్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే మనకి మెయిన్ పవర్ సప్లై అనేది 112 వోల్ట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఆడియో సెక్షన్ ఐసీ వెళ్ళే సప్లై కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం. మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు మనకి ఇప్పుడు 17.6 వోల్ట్స్ అయితే డ్రాప్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి ఆ యొక్క పవర్ని ఆపి ఒకసారి ఈ యొక్క బోర్డుని తిప్పి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి మనకి వోల్టేజ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అదేవిధంగా మనకి యొక్క వోల్టేజ్ ఏమైనా హై అయిందా అనేది గమనించవచ్చు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ పవర్ అనేది ఆన్ చేసి అయితే చూద్దాం.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టీవీ అయితే ఆన్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా మెయిన్ యొక్క పవర్ సప్లై ఓల్టేజ్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెయిన్ 110 వోల్టేజ్ అంటే 112 అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వోల్టేజ్ అని కూడా ఒకసారి చూద్దాం. మనకి అన్ని వోల్టేజ్లు కూడా చక్కగా రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు, మనకి ఆడియో అవుట్పుట్ ఐసి వోల్టేజ్ కూడా 17.7 అయితే చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి యాంప్లిఫికేషన్ అనేది అవుతుందో లేదో చెక్ చేసి చూద్దాం. చూడండి, మీరు ఒకసారి గమనించవచ్చు, మనకి ఇప్పుడు యాంప్లిఫికేషన్ అనేది పర్ఫెక్ట్గా అవడం అయితే జరుగుతుంది. అంటే మనకి హై వోల్టేజ్ అనేది జనరేట్ అవడం వల్ల పూర్తిగా ఐసి అనేది హ్యాంగ్ అయితే అవడం జరిగింది. ఇప్పుడు పూర్తిగా మనకి ఐసి అనేది పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని పవర్ ఆఫ్ చేసి ఈ యొక్క మ్యూట్ పిన్ని మనం సాల్వ్ చేసిన తర్వాత ఒకసారి ఆడియో అనేది కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించినట్లయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసిన పిన్లు అనేవి కరెక్ట్గా షోల్డరింగ్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి కరెక్ట్గా ఒక ఏవీ సిగ్నల్ అనేది కలిపి ఒకసారి చెక్ చేసినట్లయితే మనకి కరెక్ట్గా సౌండ్ అనేది వస్తుందో లేదో ఒకసారి మనం చూడొచ్చు. ముందుగా ఈ యొక్క సర్క్యూట్ని అయితే కరెక్ట్గా సెట్టింగ్ చేసి ఈ యొక్క ఏవీ కనెక్షన్ అనేది కలుపుదాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మీరు చూసినట్లయితే మనకి ఈ యొక్క ఏవీ ఇన్పుట్ పిన్ అనేది పెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా పవర్ సప్లై అనేది కూడా కలపడం జరిగింది. ఇప్పుడు ఒకసారి పవర్ అనేది ఆన్ చేసి మనకి ఈ యొక్క టీవీ నుండి కరెక్ట్గా సౌండ్ అనేది వస్తుందో లేదో గమనించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి టీవీ అయితే ఆన్ అయితే అవడం జరిగింది. అదేవిధంగా మనం ఈ యొక్క సౌండ్ను కూడా మీరు ఒకసారి గమనించవచ్చు, మనకి పిక్చర్ సౌండ్ కరెక్ట్గా అయితే ఎప్పుడైనా రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి ఈ యొక్క వాల్యూమ్ను కూడా హై అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒకసారి గమనించవచ్చు, మనకి ఇప్పుడు ఈ యొక్క ఐసి నుండి పర్ఫెక్ట్గా సౌండ్ అనేది రావడం జరుగుతుంది. మనం ఇలాంటి పొజిషన్లో చూసినట్లయితే మనకి సాధారణంగా కొన్నిసార్లు యొక్క ఐసి అనేది పూర్తిగా ఫెయిల్ అయితే అవడం జరుగుతుంది. కానీ మనకి యొక్క హై వోల్టేజ్ అనేది జనరేట్ అవడం వల్ల పూర్తిగా మనకి సౌండ్ అనేది హ్యాంగ్ అయితే అవడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ యొక్క పవర్ సప్లై అనేది కరెక్ట్గా చేసుకోవడం వల్ల మళ్ళీ మనకి సౌండ్ అయితే కరెక్ట్గా రావడం జరిగింది. కొన్నిసార్లు మనకి యొక్క హై వోల్టేజ్ అనేది వచ్చినప్పుడు ఐసి అనేది షార్ట్ అవ్వచ్చు. అలాంటప్పుడు మనం కొత్త ఐసి అనేది వేసి రిపేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి ఐసి అనేది షార్ట్ అయినప్పుడు కానీ లేదా ఓవర్ వోల్టేజ్ అనేది వచ్చినప్పుడు పూర్తిగా మనకి సౌండ్ అయితే ఆగిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని యొక్క ఐసి వోల్టేజ్ అనేది చెక్ చేసి మనం మా యొక్క వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. అలా కాకుండా కొన్నిసార్లు మనకి యొక్క ఐసి అనేది పూర్తిగా షార్ట్ అయితే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ఐసి అనేది చేంజ్ చేసుకోవడం కానీ లేదా ఈ యొక్క పవర్ సప్లై నుండి ఏమైనా వోల్టేజ్ అనేది డ్రాప్ అయినప్పుడు కూడా మనకి సౌండ్ అనేది రావకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యొక్క డయోడ్ కానీ అదేవిధంగా ఈ యొక్క కెపాసిటర్ని చేంజ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మనకి పర్ఫెక్ట్గా సౌండ్ అనేది అవుట్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.